हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु अड्वाइस। ई मध्यने विविध एंट्रेंस बोर्ड एग्जाम्स नोटिफिकेशन्स वच्चाई। नोटिफिकेशन्स रावडंतो अंदरिलो कोत्त उत्साहं स्टार्ट अयिंदी। ईसारी एलागैना ना गोल नि अचीव चेयाली, నన్ను ఎగతాళి చేసిన వాళ్ళ ముందు కాలర్ ఎగిరేసి చూపెట్టాలి అని ఎంతో మంది కసితో మంచి మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతున్నారు। జాయిన్ అయితే అవుతున్నారు, కానీ చాలా రోజుల నుంచి మన బ్రెయిన్ అనేది వీక్ అయిపోయింది। ఒకేసారి చదవాలనే సరికి కాస్త భయం మొదలైంది। ఇన్స్టిట్యూట్ బాగానే ఉంది, లెక్చర్స్ బాగానే ఉన్నారు, చదవాలనే కసి కూడా చాలా ఉంది, కానీ బుక్స్ ఓపెన్ చేయగానే చదవలేకపోవడం, ఎంత ట్రై చేసినా బుర్రలో గుర్తుండకపోవడం, ఇక ఏం చేయాలో అర్థం కాకపోవడం, ఇదంతా కరోనా ఎఫెక్ట్। ఆన్లైన్ క్లాసెస్ దీని వల్ల మన బ్రెయిన్ డల్ అయిపోయింది। మరి దాన్ని బాగా చదివేలా మనం జాబ్ కొట్టేలా రెడీ చేయాలి కదా, మనల్ని ఎగతాళి చేసిన వాళ్ళ ముందు మనం కాలర్ ఎగరేయాలి కదా, ఇన్ని రోజులు ఖాళీగా ఉన్న వాడికి మంచి జాబ్ వచ్చిందిరా అనాలి కదా। అలా అనాలంటే మనం ఏం చేయాలి, ఎలా చదవాలి, మన బ్రెయిన్ కి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి, ఇలా మీ ఎగ్జామ్ కు యూస్ అయ్యే ఎన్నో మంచి టిప్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం। ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు చాలా అంటే చాలా యూస్ గా ఉంటది। మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। మాకు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేసి, ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి। ఫస్ట్ పాయింట్, వేక్ అప్ ఎర్లీ మార్నింగ్। ఉదయాన్నే లేవడం అనేది స్టార్టింగ్ లో చెప్పడానికి ఒక రీజన్ ఉంది, ఎందుకంటే మన మార్నింగ్ ఎలా స్టార్ట్ అయితే మన డే అంతా అలానే ఉంటుంది। అందుకే మార్నింగ్ లేవడం అనేది మన బ్రెయిన్ కి చాలా ఎఫెక్ట్ ఇస్తుంది। మార్నింగ్ లేవడం అనేది ఒక ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకే కాదు, జాబ్ చేసే వాళ్ళు, ఇంట్లో ఉండే వాళ్ళైనా ఎవరైనా సరే మార్నింగ్ లేవడం అనేది చాలా మంచిది। మన డేలో చేయాల్సిన పనులన్నీ ప్లానింగ్ వేసుకోవచ్చు, అందరికన్నా ఎక్కువ టైం మీ దగ్గర ఉంటుంది। సెకండ్ పాయింట్, ఎక్సర్సైజ్। మార్నింగ్ లేవగానే చేయాల్సిన పని ఎక్సర్సైజ్। మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మీరు హెల్దీ రొటీన్ లోకి అడుగుపెట్టినట్టే, మీ బాడీ ఎంతో యాక్టివ్ గా ఉంటుంది, ఎంత చదివినా క్లాస్ లో ఎంతసేపు కూర్చున్నా అలసిపోయిన ఫీలింగ్ అనేది ఉండదు, చాలా యాక్టివ్ గా ఉంటారు, మీ బ్రెయిన్ అందరికంటే స్పీడ్ గా వర్క్ చేస్తుంది। ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ పెరగడం కాదు, యాక్టివ్ గా ఉండే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, హెల్త్ బాగుంటుంది, ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఎక్సర్సైజ్ వల్ల ఉంటుంది। ఎక్సర్సైజ్ కు ముందు తర్వాత నీళ్లు తాగడం మర్చిపోకండి। థర్డ్ పాయింట్, మెడిటేషన్। డిసిషన్ పర్ఫెక్ట్ గా తీసుకోగలం, మన బ్రెయిన్ కు అనవసరమైన ఆలోచనలు చేయకుండా చెక్ పెట్టొచ్చు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, స్ట్రెస్ మరియు అనెగ్జైటీని కంట్రోల్ చేయొచ్చు। మెడిటేషన్ అనేది ఇప్పుడు మనకు చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇన్ని రోజుల వరకు మనం ఎన్నో పనులు టైం పాస్ గా చేశాము, అంటే గేమ్స్, వెబ్ సిరీస్ కు, ఈ మధ్యనే ఐపీఎల్, ఇలా మన బ్రెయిన్ టైం పాస్ పనులకు అడిక్ట్ అయిపోయింది। ఒక్కసారిగా చదవడం అంటే కష్టం కదా, సో స్లోగా మన బ్రెయిన్ ని దారిలోకి తెచ్చుకుందాం, అందుకోసం మెడిటేషన్ కంపల్సరీ, డైలీ 3 మినిట్స్ అబోనే చెయ్యండి। ఫోర్త్ పాయింట్, మంచి బ్రేక్ఫాస్ట్. ఎక్సర్సైజ్ చేశాక మన బాడీ బాగా అలసిపోతుంది, సో బ్రేక్ఫాస్ట్ చాలా అవసరం, సో పొద్దున్నే లేచే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ మాత్రం స్కిప్ చేయకండి। బ్రేక్ఫాస్ట్ చేయకపోతే అది మీ హెల్త్ కి మంచిది కాదు, బ్రేక్ఫాస్ట్ తినాలి కదా అని ఏది పడితే అది తినకండి, మీకు హెల్తీగా ఉండే ప్రోటీన్స్ తో నిండి ఉన్న బ్రేక్ఫాస్ట్ నే తినండి, అది మీకు రోజంతటికి కావాల్సిన శక్తినిస్తుంది। ఇక్కడి వరకు మన బ్రెయిన్ కి కావాల్సిన పవర్ ని పెంచుకున్నాం, ఇక మీ ఎగ్జామ్ కు ఎలా ప్రిపేర్ అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం। ఫస్ట్, సెట్ గోల్. మీకంటూ ఒక గోల్ ని సెట్ చేసుకోవాలి, మీరు ఎందుకు చదవాలనుకుంటున్నారు అనే క్లారిటీ మీకు కాదు, మీ బ్రెయిన్ కి తెలిసుండాలి, అప్పుడే అది మీకు సపోర్ట్ చేస్తుంది। సెకండ్, ప్లానింగ్. ప్రతిదీ ప్లానింగ్ ప్రకారం చదవాలి, ఒక రోజులో మొత్తం చదవడానికి ట్రై చేయకూడదు, ఏ రోజు ఏ సబ్జెక్టు చదవాలి, ఏ పాఠాలు చదవాలి అని అనుకుని మరీ చదవాలి, ఏ రోజులో ఏం పూర్తి చేయాలి అనేది కూడా ప్లాన్ వేసుకోవాలి, లేదంటే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసరికి టెన్షన్ మొదలవుతుంది, సో ప్లానింగ్ ఇంపార్టెంట్. థర్డ్, పంక్చువాలిటీ. కొంతమంది స్టూడెంట్స్ ప్లాన్ ప్రకారం బాగానే చదువుతారు, అయితే ఏది ఎప్పుడు చదివారో సరిగ్గా గుర్తుండదు, దానికి అర్థం వాళ్ళు సరిగ్గా టైం టేబుల్ వేసుకోలేదని, సో చదువుకునే గంటల్లో ఏ సబ్జెక్టు చదవాలి, అలాగే ఏ సబ్జెక్టులో ఎన్ని ప్రశ్నలు పూర్తి చేయాలి అని అనుకొని చదవడం వల్ల టైం వేస్ట్ అవ్వదు, రాత్రంతా మేలుకొని చదవడం కన్నా బెస్ట్ టైం టేబుల్ వేసుకోవడం మేలు. ఫోర్త్, అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. ఊరికే బుక్స్ పట్టుకుని అటు ఇటు తిరుగుతూ బట్టి పట్టకండి, దానివల్ల మీ టైం వేస్ట్ అవుతుంది, ఎగ్జామ్ లో గుర్తుండవు కూడా, సో చదివేది అర్థం చేసుకోండి, దానివల్ల మీకు లైఫ్ టైం గుర్తుంటది. ఫిఫ్త్, డోంట్ ప్యానిక్. పరీక్షలకు చదవడానికి కూర్చున్నప్పుడే అంతకుముందు రాని డౌట్స్ అన్ని మనకప్పుడే వస్తాయి, సో ఒకటికి 2 సార్లు టీచర్స్ ని అడిగి డౌట్స్ క్లియర్ చేసుకోవాలి, ఎందుకంటే అది మీ లైఫ్ గోల్, ఇప్పుడు కూడా ఎవరో ఏదో అనుకుంటారని భయపడితే చివరికి మీరే నష్టపోతారు, సో ఎవరికి భయపడకండి,
లాస్ట్ గా ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, హీట్ హెల్తీ అండ్ హావ్ సఫిషియెంట్ స్లీప్. ఎలాగైనా జాబ్ కొట్టాలి, ఆ ఎగ్జామ్ నేను పాస్ అవ్వాలి అని నైట్ అంతా నిద్ర మానేసి చదవకండి, అది మీ హెల్త్ ని డ్యామేజ్ చేస్తుంది. సో తిండిని నిద్రని నిర్లక్ష్యం చేయకండి, మీ హెల్త్ ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీరేదైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.